మరుగూరు మండలం అక్కంపేట గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. అక్కంపేట గ్రామంలో మనబడి నాడు నేడు రెండు విడతలలో అన్ని హంగులతో ఆధునీకరించిన నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ను ప్రారంభించారు. మంత్రి కాకానికి అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులు దాదాపుగా 178 లక్షల రూపాయలతో పూర్తి చేసి ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి అన్నీ తానే వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాతృమూర్తి జాంబవతమ్మ గారికి, పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అధికారికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ స్కూలు దాదాపుగా కిరణ్ అనేటువంటి వాడు ఈ గ్రామంలో లేకపోయి ఉండి ఉంటే ఇది మూత పడిపోయి ఉండేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మొట్టమొదట ఊర్లో ఉన్నటువంటి చిన్న స్కూల్ ఏదైతే ఉందో అది రేషనలైజేషన్లో దాని స్థాయిని తగ్గించుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజు పాపం నాకు చెప్తే సరే ప్రతిపక్షంలో ఉన్నాం, బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలో బద్దలు కొట్టడం తప్ప అని చెప్పి, కానీ ప్రయత్నం చేద్దామని చెప్పాను. ఆ రోజు పాపం కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చి ఆ స్కూల్ నిలబెట్టడం, నిలబెట్టిన తర్వాత నిలబెట్టేశామని చెప్పి సంఖ్యలు గుద్దుకోకుండా దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయడం, దీనికి అంతా కూడా నేను అభిప్రాయపడుతున్నా పైన ఉన్నటువంటి బిడ్డకి ఆయన తండ్రి ఆశీస్సులు, సీతారామరెడ్డి గారి ఆశీస్సులు ఉండబట్టే ముందుకు నడిపించి దీనికి ఆయన పేరు పెట్టుకునేటువంటి విధంగా ఈరోజు మన అందరం ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. సంతోషం. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పవచ్చు, కొన్ని విషయాలు చెప్పకూడదు, కానీ పాపం కిరణ్ ఈ స్కూల్ విషయంలో, ఈ స్కూల్కి సంబంధించినటువంటి పెట్టాల్సినటువంటి విషయంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో నాకు తెలిసినటువంటి. కాబట్టి ప్రతిసారి చెప్పాం, అధికారులు ఇబ్బంది పెట్టారు, అనేక రకాలైనటువంటి ఆటుపొట్లు. ఎప్పుడో ఆదిమూలం సురేష్, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రి కాకముందు విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలం సురేష్ ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి కార్యక్రమం దాదాపుగా 1 సంవత్సరం తర్వాత దానికి సంబంధించినటువంటి పేరు కోర్టుకు వెళ్ళి కోర్టులో మరలా కంటెంప్ట్ వేసి రకరకాలైనటువంటివన్నీ ఇబ్బందులు పడి ఈరోజు ఆ పేరు నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని చెప్పి ఆ పేరు ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సంతోషం అని ఎందుకు చెప్పానంటే, కిరణ్ లాంటి వాళ్ళు కొంతమంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు, మాకు మంచి స్కూల్ ఉండాలి, పిల్లలకి మంచి వ్యవస్థ ఉండాలి అని చెప్పి, దానికి ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరమవుతాయి. ఈరోజు కిరణ్ చెప్పినట్టుగా జిల్లాకంతా 7 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు ఈ జిల్లాకి 700 కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఎందుకంటే అమ్మఒడి కాకుండా. సాధారణంగా చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల గురించి మాట్లాడతారు, అమ్మఒడి అంటే వినగానే ప్రతి బిడ్డకి ప్రతి తల్లికి తెలియనటువంటి మనసు పులకరిస్తుంది. అమ్మఒడి మాధుర్యాన్ని పొందనటువంటి బిడ్డ ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చిందో తెలియదు, అమ్మఒడి అని పెడదామంటే మేమందరం వెళ్ళి చెప్పాము. ఆ రోజు ఎమ్మెల్యేగానే ఉన్నాను నేను, మంత్రిగా కూడా లేదు. ఇది ఒక మంచి ఉద్దేశంతో మీ మెదడులో నుంచి వచ్చినటువంటి ఆలోచన, ఎవరికి ఈ దేశంలో కలగనటువంటి ఒక మంచి ఆలోచన, మంచి పథకం. కాబట్టి దీనిని జగనన్న అమ్మఒడి అని పెడదాము అని చెప్తే, పాపం ఆయన వైఎస్ఆర్ అమ్మఒడి అని పెట్టండి అని చెప్తే, కాదులేండి ఇది దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కాబట్టి మీ పేరుతోనే పెట్టాలని చెప్పి దానికి జగనన్న అమ్మఒడి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు అమ్మఒడి అన్నానంటే, చాలామందిని చూసాం చిన్న వయసులో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు బిడ్డల్ని చదివించుకుంటే ఏమొస్తుంది, బిడ్డల్ని ఎక్కడికన్నా పనికి పంపిస్తే ఆ బిడ్డలు ఏదన్నా పాపం కాస్త సంపాదిస్తే మన కుటుంబం మూడు పుట్ల అన్నం తినడానికి ఏదో చన్నీళ్ళకి వేడినీళ్ళు తోడైనట్టుగా కాస్తో కోస్తో ఆ కుటుంబం ఆర్థికంగా మూడు పుట్ల పస్తులు ఉండకుండా భోజనం చేయగలం. మన బిడ్డలు ఎక్కడన్నా కుదిరిస్తే వాళ్ళు ఏదో అక్కడ పని చేసుకుంటూ ఆర్థిక వనరులు మనకు అందించడమే కాకుండా ఆ బిడ్డలు కూడా మూడు పుట్ల భోజనం చేస్తారు, ఇక్కడ ఏముంది తినడానికి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో బిడ్డలని పాపం వేరే వాళ్ళ ఇళ్లలో పనులకు పెట్టడం, హోటళ్ళలో సర్వర్లుగానో లేదా ఆడ ఉండేటువంటి పాత్రలు కడగడానికో పెట్టడం, మెకానిక్ షాపులకు పంపించి ఆ మెకానిక్ షాపులో వాళ్ళ దగ్గర పెట్టడం. ఇది ఎందుకు చెప్పారంటే మనిషికి పేదరికం అనేటువంటిది మనిషికి ఉండొచ్చు కానీ ఏ మనసుకి పేదరికం అనేటువంటిది ఉండదు. ధనవంతుడు అనేటువంటి వాడు బిడ్డని ఎంత బాగా ఆప్యాయతగా ప్రేమగా చూసుకుంటాడో పేదవాడు అంతకన్నా ఎక్కువగా ఆ బిడ్డని ప్రేమగా ఆప్యాయతగా పలకరించాలని తాపత్రయపడతాడు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి శాపమో లేదా ఆ కుటుంబానికి వచ్చినటువంటి కష్టమో తెలియదు కానీ అన్ని అనుకున్నా సరే బిడ్డని చిన్న వయసులోనే దూరం చేసుకోవడం, ఆ బిడ్డ పాపం తల్లిదండ్రుల ప్రేమకు దూరం కావడం, పోనీ ఆ బిడ్డ ఏదన్నా సాధిస్తా ఉంటే జీవితకాలం కష్టపడి పనిచేయడం, పుట్టినప్పటి నుంచి నాకు ఏమి కర్మ బాయిది అని చెప్పి చిన్నప్పటి నుంచి ఎవరు నా ఇంట్లో ఉండడం, వాళ్ళు ఏదన్నా యజమాని మంచివాడైతే పర్వాలేదు, ఆ యజమాని మంచివాడు కాకపోతే ఆ బిడ్డలను పట్టుకుని కొట్టడం. మెకానిక్ షాపుల్లో ఎప్పుడో ఒకసారి చూశాను నేను, ఓ పిల్లవాడు పాపం కటింగ్ ప్లేయర్ తేవడానికి కాస్త ఆలస్యమైతే వాడు అక్కడ ఉన్నటువంటి వాడు ఆ కటింగ్ ప్లేనర్తో వాడు రెట్టకు పట్టి ఒత్తాడు, ఏమరా నీకు బుద్ధి ఉందా, ఆ పిల్లవాడు వయసు ఎంత, ఆ పిల్లవాడు చేసేది అంత అని చూస్తే పాపం ఎర్రగా కమిలిపోయింది ఆ బిడ్డకి. అటువంటి అనిపించేది ఎన్నో సంఘటన. అటువంటిది నీకు నేను అండగా ఉంటాను మీ కుటుంబాలకి, మీ బిడ్డల్ని మీరు స్కూళ్ళకు పంపించండి, ఎవరి ఇంట్లో పనికి పెట్టాల్సినటువంటి అవసరం లేదు, స్కూలుకు పంపిస్తే అమ్మఒడి కార్యక్రమం కింద మీ బిడ్డ మీ ఒడిలోనే ఉండేటువంటి విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానన్నటువంటి ఒక వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. పరిస్థితి మనం ఈరోజు వెళ్ళి చూస్తే, నేను 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నాం, ఆ రోజు ప్రైవేట్ స్కూల్స్ లేవు. 10వ తరగతి వరకు చదువుకుంటే ఇవి మనం చదువుకున్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలలేనా, మనం బ్రతికుండగానే మన హయాంలోనే ఇటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ను మనం చూడగలిగామా అని చెప్పి అనిపించేటువంటి విధంగా విద్యారంగాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం వచ్చేస్తున్నాం. అందులో భాగంగా డిజిటల్ ఇంటరాక్టివ్ ప్లాట్స్ ఎక్కడా లేనటువంటి పిల్లలకి ఇచ్చినటువంటి ట్యాబ్స్, ఈరోజు మరలా టోఫెల్ అంటే చాలామందికి తెలియదు. నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదో చూద్దాం విదేశాలకు ఏదన్నా అవకాశం ఉంటే పోదామేమోనని టోఫెల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను. అక్కడ వెళ్తే చెప్పారు చాలామంది దీనికి చాలా కష్టంగా ఉంటుంది టోఫెల్ అని, అంటే పర్వాలేదులే చూద్దామని చెప్పి వెళ్తే సెంటర్ బయట వచ్చింది. వెళ్ళిన వెంటనే ఫస్ట్ క్వశ్చనే చెప్పడమే ద గ్యాస్ ఈజ్ ఎంప్టీ అన్నాడు. అర్థం కాలే, దానికి ఆన్సర్ ఎదుక్కుంటే సిలిండర్ అని ఉంది. అది పెట్టేటప్పటికి 4 చదివేశాడు, పేపర్ ఇచ్చేసి వచ్చేసాను. అదే ఈరోజు 10th క్లాస్ చదివేటువంటి బిడ్డలకే ఈ ప్రభుత్వం టోఫెల్ని పరిచయం చేస్తుందంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ బిడ్డలు ప్రపంచానికి ధీటుగా ఈరోజు పనిచేసేటువంటి అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుందా లేదా అని చెప్పి ఒక్కసారి మనందరం ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం.
ఈరోజు కిరణ్ చెప్పాడు, నేను మా పిల్లల్ని ఆంబర్ రూట్ లో చదివిస్తున్నాను, ఇంకో దగ్గర చదివిస్తున్నాను. ఈరోజు ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఐబీ అనేటువంటి కోర్సు ఒకటి మనం ప్రవేశపెట్టాం, ఇంటర్నేషనల్ బాకాలోరియట్. అయితే దానిని బయట యూకేలో ప్రారంభమైనటువంటి కోర్సు, పిల్లలకి కనీసం తక్కువలో తక్కువ అంటే 3 లక్షల నుంచి 36 లక్షల రూపాయల ఫీజు కట్టాలి స్కూళ్ళలో. 3 లక్షల నుంచి 36 లక్షల ఫీజు కట్టగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఐబీలో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి చేర్చుకునేదానికి, స్కూల్లో చేరేదానికి. అటువంటి ఐబీ ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా విద్యా విధానంలో ఐబీని మొట్టమొదటిగా పరిచయం చేసినటువంటి రాష్ట్రం, గర్వంగా మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇదో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, ఎంత ఆనందం వేసింది అంటే అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణప్పుడు ఈరోజు ఈ సమాజంలో పేదవాడు ధనికుడు అనేటువంటి తేడా లేకుండా వాళ్ళ అడుగుల్లో ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్పాడు. ఏ వ్యక్తి అయితే తాను చదువుకోవడానికి అనేక రకాలైనటువంటి కష్టాలు పడ్డాడో ఆ దళితులకు సంబంధించినటువంటి బిడ్డలు, వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు, ఆర్థికంగా వెనకబడినటువంటి పేద కుటుంబాలు, వీళ్ళందరూ ఈరోజు ధైర్యంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని హంగులు వసలతో ఉండేటువంటి స్కూళ్లలో ఈరోజు విద్యాబోధన చేసేటువంటి స్థాయికి మన స్కూళ్ళు ఎదగగలిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, నాడు నేడు కింద స్కూళ్ళ పాఠశాలను మార్చడం, అమ్మఒడి ఇవ్వడం, జగనన్న విద్యా దీవెన పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం, జగనన్న వసతి దీవెన పేరుతో పాకెట్ మనీ కింద పిల్లలకి బోర్డింగ్ సదుపాయాలు కల్పించడం, అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఈరోజు విద్యా వ్యవస్థలో మనం తీసుకురావడం జరిగింది. విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివి కాబట్టి ఈరోజు ఆ 3 విషయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం వచ్చేస్తున్నాను. విద్య విషయం నేను చెప్పా, వైద్యం విషయం మీ అందరికీ తెలిసిందే, పేదవాడి ఇంటికి ఈరోజు వైద్యం నడిచొస్తుంది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదవాడికి ఏమి వ్యాధి సోకుతుంది, ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చి ఈరోజు మీకు ఏదైతే డాక్టర్లు మందులు కావాలి అని చెప్పారో ఆ మందులు నేరుగా మీరు సచివాలయం దగ్గర ఆర్డర్ ఇస్తే ఆ సచివాలయం నుంచి పోస్టులో మీ ఇంటికి చేరేటువంటి విధంగా పెన్షన్ మీ ఇంటికి ఏ విధంగా చేరుతుందో, రేషన్ సరుకులు మీకు ఏ విధంగా చేరుతున్నాయో, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి మందులు కూడా మీ ఇంటి గడపకు చేరేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఈరోజు రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి. రైతులకు సంబంధించి ఎక్కడైనా సరే రచ్చబండ మీద కూర్చొని మాట్లాడాల్సిందే, వాపోవాల్సిందే తప్ప రైతు అనేటువంటి వాడు వెళ్ళి మాట్లాడుకోవడానికి గ్రామ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ఈ దేశం కాదు కదా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే అటువంటి వ్యవస్థకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం వచ్చేస్తున్నాను. ఈరోజు అభివృద్ధిని గురించి మాట్లాడాల్సి వస్తే చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్క ఈ అక్కంపేట గ్రామానికి సంబంధించి చూస్తే గడిచినటువంటి 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కిరణ్ అడిగినటువంటి అనేక రకాలైనటువంటి పనులు, గ్రామానికి సంబంధించి 1,46,00,000 రూపాయలతో నిర్మించినటువంటి రోడ్డు, 1,87,00,000 రూపాయలతో నిర్మించినటువంటి సిమెంట్ సైడ్ కాలువలు, గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ దాదాపుగా 79,30,00,000 రూపాయలు, దానితో పాటు త్రాగునీటికి సంబంధించి 7,00,000 రూపాయలు, ఇరిగేషన్ అవసరాలకు 40,00,000 రూపాయలు, నాడు నేడు కింద స్కూళ్ల అభివృద్ధికి 1,78,93,000 రూపాయలు, విద్యుద్దీకరణ మరమ్మతులకు సంబంధించి గడప గడపకి మన ప్రభుత్వ హయాంలో కానీ మన సోకినటువంటి విజయాన్ తుఫాన్లో కానీ దాదాపుగా 33 లక్షలు. ఈ ఒక్క గ్రామానికి ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా 6,80,00,000 రూపాయలు విలువైనటువంటి పనులని ఈ ఒక్క గ్రామంలోనే చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితోపాటు 9 కోట్ల రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసాం. ఈ గ్రామానికి సంబంధించి ఒక్కసారి చూస్తే 15,80,00,000 రూపాయలతో ఈరోజు ఇళ్ల నిర్మాణాన్ని అన్ని పూర్తి చేస్తే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపుగా 18 కోట్ల రూపాయలు ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామం కిరణ్ పాప మొదటి నుంచి ఈ గ్రామ అభివృద్ధికి, ఈ గ్రామ సంక్షేమానికి కట్టుబడి పనిచేసినటువంటి వాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయమని పట్టుబట్టి
నా దగ్గర ఈ గ్రామంలోనే సచివాలయం ఉండాలి అని చెప్పి ఆ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఆ మూడు ఈ గ్రామంలో ఏర్పాటు చేయడానికి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడంలో కిరణ్ పాత్ర మరచిపోలేనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం. దానిటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఎందుకంటే చాలా మంది చేతిలో డబ్బు ఉంటుంది, కానీ డబ్బు తీయడం, డబ్బు ఖర్చు పెట్టడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒక్కసారి మన పురాణాల్లోకి వెళితే ఆ రోజుల్లో ధర్మరాజు చెప్పాడంట, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా దుర్యోధనుడు డబ్బుని కర్ణుడు దానం చేస్తున్నాడు, నా దగ్గర కూడా ఎవడన్నా ఊరికే డబ్బులు ఇస్తే నేను బ్రహ్మాండంగా ఖర్చు చేస్తాను అని చెప్పి చెప్పాడు ఆయన. లేదు, దానం అనేటువంటిది రక్తంలో ఉండాలి తప్ప ధనంలో ఉండదు అంటే లేదు లేదు నేను నీ మాటలతో అంగీకరించలేదు అని చెప్పి ధర్మరాజు కృష్ణుడితో పోట్లాడాడు. ఆయన ఒక రాశిని సృష్టించి, ఒక 100 మంది మనుషులను సృష్టించి, మీరు ఈ రాసులకు సంబంధించి, ధనరాశులకు సంబంధించి పంచమని చెప్పాడు. ధర్మరాజు పాపం కొంచెం అక్కడ తీసుకొచ్చి 100 మందికి కొలిచి 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 అలిసిపోయి, నాకన్నా దానం చేయగలిగేటువంటి వాడు ఎవడన్నా ఉంటే చూపించండి అని చెప్పి చెప్పాడంట. అయిపోయిందా నీ దానం అన్నాడంట. అయిపోయింది అన్నాడు. 100 మందికి సంచులు ఉన్నాయి, కానీ ధాన్యం రాసి మాత్రం తరిగిపోలేదు కృష్ణుడు మాయకు. వెంటనే కర్ణుడిని పిలిపించి, కర్ణ ఇదిగో ఈ దానం ధనురాశి ఉంది, వీళ్ళు మనుషులు ఉండరు, నువ్వు దానం చేయమంటే రాగానే కర్ణుడు చెప్పినటువంటి మాట, మీ 100 మంది ధనరాశిని ఎత్తుకుని వెళ్ళిపోండి అని చెప్పి. అంటే ఒక వ్యక్తి ఊరికే వచ్చిన దాన్ని కుంచాలతో కొలిచిపోసాడు ధర్మరాజు, ఇచ్చినటువంటి ధనరాశిని మీరు ఎత్తుకెళ్ళిపోండి అని చెప్పి దానం పూర్తి చేశాడు కర్ణుడు. కాబట్టి ఆ విధంగా పేదరికమా అనేటువంటిది కాదు, కానీ గ్రామాలకు సంబంధించి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటి ఆ రక్తం, ఆ గుణం కిరణ్లో ఉంది. కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు మనం ఏర్పాటు చేసుకోగలిగాం. అందులో భాగంగానే ఈరోజు పాపం 25 లక్షల రూపాయలతో ఈరోజు స్కూల్ బస్సు నిర్మించాడు, స్కూల్ బస్సుకు పర్మిషన్ తీసుకొచ్చాడు, దాన్ని ప్రారంభించాం మనబోల్లో. ఈరోజు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు సంబంధించి కానీ, గ్రామానికి సంబంధించి కానీ, గ్రామ అభివృద్ధికి సంబంధించి కానీ ఈరోజు కొంతమంది ఈర్ష్యపడి ఇతర పార్టీలకు వెళ్ళిపోయేటువంటి విధంగా ఈరోజు కిరణ్ ప్రవర్తన ఉందంటేనే దాన్ని మనం అందరం అర్థం చేసుకోగలమని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఏది ఏమైనా సరే ఈరోజు బహుశా నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్రామంలోనే మొట్టమొదటిగా రావాలి అని చెప్పి కిరణ్ కోరిక మీదకు వచ్చి ఇదే గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం. మరలా ఎన్నికలకు ముందు ఈ గ్రామంలోనే మరలా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కిరణ్ ఈరోజు బ్రహ్మాండంగా, అంగరంగ వైభవంగా, ప్రతిష్టాత్మకంగా, అల్లకల్లోలంగా ఈరోజు దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. చాలామంది ఈరోజు అనుకున్నటువంటి విధంగా నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా, ఈ స్కూల్ అనేటువంటిది ఇక్కడితో ఆగిపోకుండా ఈ స్కూల్ యొక్క భవిష్యత్తు, ఒకవేళ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే శాసనసభ్యుడిగా దీనిని జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి, 2 సార్లు శాసనసభ్యుడిగా, ఈరోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా సీతారామరెడ్డి గారి అదృష్టం ఈరోజు కిరణ్ని, ఇంకొక ఆడబిడ్డని, ఆ బిడ్డ ఎక్కడో వెళ్ళిన తర్వాత నాకేమీ సంబంధం లేదనకుండా 20 లక్షల రూపాయలు ఈ స్కూల్ అభివృద్ధికి ఇవ్వడం, కిరణ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పేరు మీద ఈ స్కూల్ ఉండాలంటే, ఎందుకంటే మనందరం వెళ్ళిపోవచ్చు, మన తరాలు దాటిపోవచ్చు, కానీ తరతరాలు ఈ స్కూల్ ఎవరిది అంటే నారపురెడ్డి సీతారామరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని శాశ్వతంగా సీతారామరెడ్డి గారి పేరు ప్రజలు, విద్యార్థులు తలుచుకునేటువంటి విధంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి బిడ్డ తండ్రిని చిరంజీవిగా ఈరోజు ఏర్పాటు చేసి ఆయన చిరంజీవుడిగా చిరకాలం ఆయన పేరు గుర్తుండిపోయేటువంటి విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి తమ్ముడు కిరణ్కి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ మేము గతంలో ఇక్కడ పనిచేసినటువంటి టీ గోపుల్ రెడ్డి గారిని వేడుక సార్.
మేడం మేడం కాబట్టి ఎప్పుడు ఆదర్శంగా తీసుకున్నా కూడా విద్యా వ్యవస్థలో టీచర్లకు సంబంధించి నా మదిలో మొదటగా వచ్చేటటువంటి పేరు రాజశేఖర్ మాస్టారు. ఆయన ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్న ఒక నిమిషం అన్న ఒక నిమిషం పైకి రావాలి తొందరగా.